సినిమా చూసారన్న? కింగ్ ఆఫ్ కోతా. ఎలా ఉందన్న? సూపర్ ఉందన్న. సినిమా మొత్తం మీకు హైలైట్ సీన్స్ ఏమ? సినిమాకి హైలైట్ మ్యూజిక్, వాన్ యాక్షన్, దుల్కర్ సల్మాన్ యాక్షన్. దుల్కర్ సల్మాన్ యాక్షన్ కి తగ్గ మ్యూజిక్ వచ్చింది. అంటే దుల్కర్ సల్మాన్ చేసే సినిమా కాదని అంటారు బయట అయ్యారు. అంటే లవ్ స్టోరీలు అయ్యి. అవునన్న, ప్రతి హీరో లవ్ స్టోరీ తీయాలని రూల్ ఏం లేదు కదా. సూపర్ ఉంది సినిమా, మంచిగా మాస్ సినిమా. అంటే గ్యాంగ్స్టర్స్ మీద చాలా మూవీస్ వచ్చినాయి. అవును, కానీ ఇది గ్యాంగ్స్టర్ మూవీ కాదు కదా. గ్యాంగ్స్టర్ మూవీ కాదు, ఒక రాజు లెక్క ఊరికి అంతే. యాక్షన్ మూవీ, ఫుల్ పవర్ ప్యాక్ మూవీ. యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది, దుల్కర్ యాక్టింగ్ సూపర్ ఉంది. అంటే యాక్షన్ మూవీ కదా, సో ఆయన సెట్ అయిన రోల్? ఆ సెట్ అయింది అన్న, యాక్షన్ ఉండింది, ఎమోషన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి సినిమా. అంటే సినిమా అర్థం చేసుకోవాలన్నా ఏదన్నా, అందుకే నచ్చకపోవచ్చు. హిట్ అంటారా? ఇదే కింగ్ ఆఫ్ కోతా చూసాను అనమాట. కోతా అంటే ట్రైలర్ ఏం అర్థం కాలేదు మనకి. కోతా అనేది ఒక ఊరు, కోతాకి ఒక కింగ్ కావాలి, ఆ కింగ్ మన దుల్కర్ సల్మానే కావాలి. దుల్కర్ సల్మాన్ కాదు, దునియాకా సల్మాన్ అని చెప్పొచ్చు. సినిమా అయితే వేరే లెవెల్ ఉందనా, కింగ్ ఆఫ్ కోతా దుల్కర్ సల్మాన్ కా మోత వేరే లెవెల్ అనిపించింది అనమాట. బీజిఎం ఎస్పెషల్లీ చాలా హైలైట్గా ఉంది. అసలుకి దుల్కర్ సల్మాన్ ఇటువంటి క్యారెక్టర్లు చేస్తాడా అని అనిపించింది అనమాట. ఒక మెయిన్ ఒక గ్యాంగ్స్టర్ అనమాట, ఒక 1992లో ఎలా ఉంటారో ఆ గ్యాంగ్స్టారో, ఆ మాఫియా, ఒక బాంబే మాఫియా తీసుకొచ్చారనమాట. వేరే లెవెల్ అనిపించింది అనమాట, ఆ డ్రెస్ కోడ్ కానీ ఆ స్టైల్స్ కానీ. ఏంటంటే మెయిన్ ఫ్రెండ్ని, ఫ్రెండ్ని ఎక్కువ నమ్మకండ్రా, ఫ్రెండ్లే ముంచిదెంగేది, అదే చూపించాడనమాట. శత్రు విసిరిన కత్తి కన్నా స్నేహితుడు విసిరిన కత్తికే పదును ఎక్కువ అని చెప్తారనమాట, అదే చూపించాడు. సినిమా అయితే వేరే లెవెల్లో ఉంది. ఫస్ట్ హాఫ్ చాలా ల్యాగ్ ఉందన్నమాట, సెకండ్ హాఫ్ అయితే అల్టిమేట్గా ఉంది. పార్ట్ 2 కూడా ఉందని హింట్ ఇచ్చారనమాట. సినిమా అయితే వేరే లెవెల్ అనే చెప్పొచ్చాను. ఒక కేజీఎఫ్ లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ వచ్చేసి కింగ్ ఆఫ్ కోతా అనే చెప్పొచ్చు అనమాట. బీజిఎం ఎస్పెషల్కి బుర్ర చెడిపేశాడు, ఆ బీజిఎం అయితే వేరే లెవెల్ అనిపించింది. సూపర్ డూపర్ హిట్ అనే చెప్పొచ్చు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చాన, మంచి ఎమోషన్స్ ఉన్నాయి. ఫాదర్ సెంటిమెంట్ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది, సిస్టర్ సెంటిమెంట్ ఉంది. సినిమా అయితే చాలా బాగుంది, వాచబుల్ బ్రో. ఈ చాలా వచ్చాయి అంటే దుల్కర్ సల్మాన్ని ఈ విధంగా ఏ డైరెక్టర్ చూపించలేదు అనమాట. ఒక మంచి గ్యాంగ్స్టర్, హైట్ వెయిట్ ఉన్నాడు. ఆ గ్యాంగ్స్టర్కి ఏంటంటే ఒక కత్తి గన్ను కానీ దొరికితే ఎలా ఉంటుందో అదే చూపించారనమాట. మలయాళం కంటెంట్ అయినా కానీ తెలుగు వాళ్ళకి నచ్చుతుంది. మెయిన్ డిసప్పాయింట్ ఏంటంటే దీన్ని తెలుగులో ఎక్కువ ప్రమోషన్ చేయలేదు కాబట్టి సినిమాకి జనాలు పెద్దగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోలేదు. బట్ సినిమా చూసిన తర్వాత చాలా బాగుంది. బీజిఎంకి అయితే నేను బుర్ర పాడైపోయిందని చెప్పొచ్చు అనమాట. జై దుల్కర్ హిట్ మూవీ అని, హిట్ అనే చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ కొంచెం చాలా స్లో ఉందన్నమాట, ఒక హాఫ్ అన్ అవర్ దాకా దుల్కరే కనపడ్డు, అది కొంచెం డిసప్పాయింట్ అనమాట. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, మూవీ ఓకే ఓకే. అంత లేదు, అంత లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, మూవీ ఓకే, స్టోరీ లైన్ ఫ్లాట్ గా వెళ్తది మూవీ అంతా. మూవీ ఫైట్స్ అంత ఏం లేవు, లైక్ లాస్ట్ ఫైట్ ఒకటి బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ జేక్స్ బిజోయ్ కొట్టారు కదా, బాగానే ఉంది. ఓకే అన్న, నార్మల్గానే చేస్తారు, మరి అంత థియేటర్ వెళ్ళి చూసేంత అయితే ఏం లేదు. దీంట్లో లవ్ ఏం లేదు, లవ్ స్టోరీ కాదు, అంత కనెక్ట్ అయింది ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదన్న, అంత లేదు. యావరేజ్ యావరేజ్ ఓటీటీలో, ఓటీటీలో చూడొచ్చు. కింగ్ ఆఫ్ కోతా మరి యాక్షన్ వాళ్ళ రేంజ్కి వాళ్ళు యాక్షన్ చేసిర్రు, బాగా చేసిర్రు. సెంటిమెంట్ కూడా బాగున్నది, ఎంటర్టైన్మెంట్ బాగుంది, డైరెక్షన్ కూడా చాలా బాగున్నది. బీజిఎం అయితే సూపర్ సూపర్ సూపర్, బీజిఎం చాలా బాగుంది. అన్న ల్యాగ్ అంటే ఇక కొంచెం ఉంటుంది కదన్న, ల్యాగ్ 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 అంటే ప్రతి ఒక్కరికి ల్యాగ్ లేకపోతే చెడ్డీలు వేసుకొని రావాలా, డ్రయర్లు వేసుకొని రావాలన్నా? ల్యాగ్ ల్యాగ్ ఉంటుంది, ల్యాగ్ లేకుండా ఎట్లుంటుంది అన్న? ప్రతిక్షణం మొత్తం ఇదే ఉంటుందా? మనం తినే అన్నం కూరగాయల్లోనే వేస్ట్ ఉన్నాయని కరేపాకు టమాటో తీసి పక్కకి వేసాము, అట్లా అని చెప్పి ల్యాగ్ ల్యాగ్ అంటే ఏం మాట్లాడతామన్నా? ఇక మరి ఏం చేయాలన్నా? మరి ఆ చెప్పేటోడు కూడా తీస్తే మేము చెప్తాం డైరెక్టర్లకు ఎట్లా తీయాలని, చూపించాలి కదా అన్న. ఇగో ఎవరు సబ్జెక్టు వాళ్ళదన్న, వీళ్ళు ఇప్పుడు కొత్త వచ్చారు, అందుకే పేరే పెట్టారు. ఏం పెట్టారు? కింగ్ ఆఫ్ కొత్త అని పెట్టారు. కొత్త అంటే ఏంది? మేము కూడా కొత్త వాళ్ళం వచ్చినాం రాబాయ్, మేము చేస్తున్నాం, కొద్దిగా ఆశీర్వదించండి. ప్రేక్షక దేవుళ్ళు ఉన్నారు కదా అందరూ, మరి ఆయన ఎవరో వైసీపీ వాళ్ళందరూ ఉన్నారు కదా, నానిగిని వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలన్నారు కదా, కొద్దిగా ఎంకరేజ్ చేయండి సార్ కొత్త వాళ్ళని. కొద్దిగా మీరు చెప్తే ఆ చిరంజీకి 50 కోట్లు 100 కోట్లు ఇస్తున్నారు, జరిగి ఈ సినిమాకు 10 కోట్లు ఇప్పించండి సార్ ప్లీజ్. జనం డబ్బు అంటారు కదా, కొద్దిగా మీరు ఆ రాంబాబు కూడా దీని కూడా వచ్చి జర డాన్ చేస్తే జర దీనికి కూడా ఒక 10-20 కోట్లు కలెక్షన్ అవుతుంది సార్. మాకు సినిమా వాళ్ళందరూ ఒకటే సార్, చిరంజీవి అన్నీ అన్ని కాదు, మేమందరం ప్రేక్షకు
ప్రేక్షకులు అందరిని ఆదరిస్తారు కొద్దిగా మీరు కూడా వీళ్ళకి కూడా కొద్దిగా వీళ్ళ బడ్జెట్ వీళ్ళ సినిమా ఎట్లా చేసారు కొద్దిగా చెప్పండి సార్ మీ రివ్యూసే జర సినిమా బడ్జెట్ బాగా కలెక్షన్ అయితే సార్ బ్రో సినిమాకి భలే చేశారు సార్ కనీసం కొంచెం ఈ సినిమాలకి రేపు కూడా రేపు నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సార్ కొద్దిగా మీరు రివ్యూలు వేయండి సార్ ప్లీజ్ రోజా మేడం మీరు కూడా ఇవ్వండి మేడం మీరైతే మంచి మంచి ట్యాగులు పెడతారు కొత్తిమీర కట్ట అంటారు ఏదో కట్ట అంటారు తుట్ట అంటారు బుట్ట అంటారు మీకు వచ్చిన డైలాగులు రావు మీరు సీనియర్ హీరోయిన్ కాబట్టి కొద్దిగా నాలుగు గీల గురించి కూడా చెప్పండి మేడం ప్లీజ్ మేడం కొద్దిగా కొత్త కొత్తలను ఎంకరేజ్ చేయండి మేడం ప్లీజ్ అంటే వాళ్ళు ఫస్ట్ ఆలోచించడం ఏం ఆలోచిస్తారు అంటే స్టోరీ అంటే స్టోరీలో క్యారెక్టర్ ఏంటంటే ఆ క్యారెక్టర్ దగ్గర చేస్తారు మేడం అంతేగాని అందులో ఇప్పుడు చిరంజీవి గారు అదే కదా ఇదైపోయింది అందులో కామెడీ ఎంజాయ్ చేశారు అని చెప్పి ఇలా కామెడీ చేస్తే మరి స్వీకరించారు కాబట్టి స్టోరీని బట్టి ఉంటారు వాళ్ళు ఎవరైనా కానీ హీరో హీరోయిన్లు కానీ డైరెక్టర్ కానీ స్టోరీ ఏంటి స్టోరీలో క్యారెక్టర్ ఏంటి అని ఆలోచిస్తారు ఆ తర్వాతనే అవన్నీ నడుస్తాయి దాన్ని బట్టి అంటే ఇప్పుడు ఇదే ఇప్పుడు జనం ఏంటంటే కొత్తదనం కావాలి కొత్తదనం కావాలి కొత్త వాళ్ళు కావాలి కొత్త నీరు రావాలి పాత నీరు కావాలి కొత్త నీరు రావాలంటారు కదా మరి కొత్త వాళ్ళని తీసుకొని వస్తున్నారు మరి వచ్చినప్పుడు కూడా ఇక్కడ కూడా ఆదరిస్తారేమో అని వాళ్ళ ప్రయత్నం ఆ ప్రయత్నాన్ని మరి ప్రేక్షక దేవులు కానీ ముఖ్యంగా మా వైసీపీ లీడర్స్ ఎంతమంది ఆదరిస్తారో కొత్త సినిమాలను కొద్దిగా ప్లీజ్ సార్ మీరు చెప్పిన ప్రతి రివ్యూ హిట్ అవుతుంది సార్ కొద్దిగా రివ్యూలు ఇవ్వండి సార్ ఇక్కడ ఇచ్చే ప్రసాద్ అమెక్ దగ్గర ఇచ్చిన వాళ్ళంతా బచ్చగండ్లు సార్ మీరు రోజా మేడం మీరు ఇచ్చే రివ్యూస్ సూపర్ మేడం కొద్దిగా ఇవ్వండి మేడం దానికి కూడా ఇవ్వండి అరే ఏముందన్న ఇట్లా కలర్ ఎగరేసుకొచ్చి సినిమా మాత్రం ఇచ్చి పడేసిన సినిమా మాత్రం సూపర్ ఉంది అరే ఏమన్నా ఆ సినిమా మలయాళం సినిమా ఎట్లా ఎట్టు పోతావు సినిమా అనుకున్నారు సినిమా మాత్రం సూపర్ చేసిండు ఆ ఫస్ట్ హాఫ్ మొత్తం మనకు ఒక విజయద్రం కనిపించిండు అంతము లవర్ బైగా చేసిండు ఇప్పుడు యాక్షన్ సినిమా అంటే రుజువు చేపించిండు మస్తు చేసిండు సినిమాలో మాత్రం నీకు ఎక్కడ పోర్లేదు నాకు ఫస్ట్ హాఫ్ మ్యూజిక్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మనకు ఒక కేజీఎఫ్ మ్యూజిక్ అనిపించింది ఫస్ట్ హాఫ్ మొత్తం మనకు కాలేజ్ స్టూడెంట్స్కి మెసేజ్ ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తం ఫ్యామిలీ ఉంటుంది మూడు ఫైట్లు ఉన్నాయన్నా ఏం ఫైట్లు అన్నా ఫైట్లు మాత్రం ఇచ్చి పడేసిండు అసలు ఒక్కొక్క ఫైట్ కొడుతుంటే మాత్రం కేజీఎఫ్ మన నెక్స్ట్లో కనిపించిండు ఆ ఫైట్ సీన్ చూస్తుంటే అంత బాగా చేసిండు సూపర్ ఉంది నా సినిమా మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రం స్లో ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసిండు యూత్ కంటే కనెక్ట్ అవుతుంది కాకపోతే ప్రమోషన్ జర ఎక్కువ చేసినప్పుడు ఇంకా బాగుంటేనే స్లో వచ్చింది సినిమా స్లో వచ్చిన లేటెస్ట్కి వచ్చింది సినిమా మాత్రం బాగుంది